అందరికీ నమస్కారం ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు ఆ పనిని ప్రారంభించి ముగించే క్రమంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానిని అందుకునే క్రమంలో కార్యసాధకులకి అనేక రకాలైన లక్షణాలు అవసరమవుతాయి ఓర్పు పట్టుదల బుద్ధిబలం వాక్చాతుర్యం ఇలాంటి అనేక లక్షణాలు కలిగి ఉండాలి ఒక అనుకున్న పనిని సాధించడానికి ఒక లక్ష్యాన్ని అందుకోవడానికి ఇలాంటి లక్షణాలతో పాటుగా ఒక ముఖ్యమైన లక్షణం కూడా కార్యసాధకులకి ఉంటుంది అని ఓ కవిగారు చాటుపద్యంలో చెప్తున్నారు ఏమిటా ముఖ్యమైన లక్షణము అంటే చేతనగు వాడు కార్యముకై తగ్గును వంగుగాక అల్పుండగునా యాతముసడి తా వంగున పాతాళము నీరు చీ బయలంజల్లు ఏదైనా ఒక పనిని సాధించేటప్పుడు మనకి ఉత్సాహం ఎంత అవసరము పట్టుదల ఎంత అవసరం ఓర్పు ఎంత అవసరం అలాగే అవసరమైన సందర్భాలలో సమయము అనుకూలంగా లేని సందర్భాలలో ఆ దూకుడుని తగ్గించడం కాస్త వినమ్రతతో ప్రవర్తించడం ఇలాంటి లక్షణాలు కూడా చాలా అవసరం అవి ప్రదర్శించినంత మాత్రాన ఆ కార్యసాధకుని యొక్క సామర్థ్యానికి ఎటువంటి లోటు మచ్చ రాదు అని చెప్తున్నారు కవిగారు ప్రతిదానికి కూడా సమయము సందర్భము వీటిని బేరీజు వేసుకుని ఆ పరిస్థితులను బట్టి అవసరమైతే ఒక అడుగు తగ్గవలసి వస్తే చేతనైన వాడు ఏం చేస్తాట తగ్గుతాట అంతేగాని నేనెందుకు తగ్గాలి నింతటి సామర్థ్యం కలిగి ఉండి ఇంతటి అధికార బలం కలిగి ఉండి లేకపోతే ఇంతటి శక్తి సామర్థ్యాలు నాతో ఉండి ఇంతమంది జనం నాతో ఉండి నేను ఎందుకు తగ్గాలి అని అనుకోడట ఎవరు అంటే నిజంగా చేతనైనవాడు ఏమనుకుంటాడు అంటే ఇది మన సమయం కాదు కాబట్టి ఈ సమయంలో మనం తటస్థంగా ఉండి కాస్త వేచి చూడడమే మంచిది అని ఆలోచిస్తాడట సామర్థ్యం కలిగినటువంటి కార్యసాధకుడు అలా తగ్గినంత మాత్రాన అల్పుండగున అతను చేతకాని వాడిగా మనం చూస్తామా అంటే ఎప్పటికీ చూడము ఎలాగా అంటే ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు కవిగారు ఏమిటి అంటే యాతము ఒంగున పాతాళము నీరు తెచ్చి బయలంజల్లు యాతము అని పూర్వకాలంలో నీళ్లు తోడడానికి ఉపయోగించేటువంటి ఒక అనొక యంత్రం అది మనకి సినిమాల్లో కూడా పాతకాలపు సినీ సాహిత్యంలో కూడా మనకి ఈ పదం వినిపిస్తుంది వేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఆ యాతం ఏం వేస్తామంటే ఇలా వంగుతుంది దాని లోపలికే వేస్తాం అది ఎంత నీటి లోపలికి వంగితే అన్ని నీళ్లు బయటకు వస్తాయి యాతము సడి తా ఒంగున వంగితే ఎంత లోపలికి దిగితే ఆ యాతము అన్నది నీళ్లు అన్ని ఎక్కువగా చేదే తీసుకోండి మనకు అందరికీ తెలుసు కాబట్టి బావిలో ఒకసారి చేద వేస్తాం చేద పూర్తిగా ఉంచితే చేద నిండా వస్తాయి అదే చేదని ఊరికే పై పైన తేల్చేసి మనం తీస్తే మనం కొన్ని నీళ్లను మాత్రమే బయటికి తీసుకురాగలుగుతాం అది పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి అది అల్పమైపోయిందా అని అనుకుంటామా అంటే మనం ఎప్పటికీ అలా అనుకోం ఎందుకంటే అంత లోపలికి వెళ్ళింది అంత నిండుగాను నీళ్లను తీసుకుని బయటికి తీసుకొస్తుంది పాతాళము నీరు తెచ్చి బయలంజల్లు ఎక్కడో లోపల ఉన్నటువంటి నీళ్లను కూడా ఆ యాతము తను వంగి బయటికి తీసుకొస్తున్నట్లుగా కార్యసాధకుడైనటువంటి వాడు సామర్థ్యం ఉన్నటువంటి వాడు తనది కాని సమయంలో కాస్త తగ్గి అయినా ఉండి సమయము అనుకూలించగానే మళ్ళీ తిరిగి అత్యున్నతంగా ఫలితాన్ని రాబట్టడం వైపు ఉత్సాహంగా వస్తాడు ఇదే అసలైనటువంటి లక్షణం దీన్ని కలిగి ఉండాలి సాక్షాత్తు దేవతల గురువైనటువంటి బృహస్పతి కూడా ఇంద్రుడికి ఏమి సలహా ఇచ్చాడు అంటే అదుగో బలిచక్రవర్తి యుద్ధానికి వస్తున్నాడు మన రాజ్యం మీద దండెత్తుతున్నాడు అతనిని ఈ సమయంలో గెలవడం మనకి సాధ్యము కాని పని కాబట్టి అతనికి కనిపించకుండా నువ్వు ఎక్కడైనా దాక్కో అని ఇంద్రుడికి దేవతల గురువు సలహా ఇస్తారు అంటే దాని అర్థం ఇంద్రుడికి యుద్ధం చేసే సామర్థ్యం లేదా దేవతలు దేవతలు ఏమీ చేతకానివారా అంటే కాదు ఆ సమయానికి అది వారికి అననుకూలమైనటువంటి సమయం కాబట్టి తాత్కాలికంగా వారు తగ్గినట్లుగా ఉండి తరువాత చేయవలసినటువంటి ప్రయత్నము దాన్ని ఆ పనిని సాధించుకోవడానికి తగినటువంటి ప్రణాళికతో వాళ్ళు ముందుకొచ్చి విష్ణుమూర్తి ద్వారా వామనావతారం ద్వారా మళ్ళీ బలి చక్రవర్తిని వారి యొక్క సామ్రాజ్యం నుంచి వెనకకి మరలించడానికి పూర్తి సఫలీకృతులయ్యారు ఎందుకు అంటే వారిది కాని సమయంలో వారు తగ్గి ఉండడం మూలం చేత మాత్రమే ఇలాంటి మంచి సూచన చేసినటువంటి కవిగారికి నమస్కరిస్తూ మరొక చాటుపద్యంతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు స్వస్తి